మాజీ సీఎం జగన్ పైన కూటమి నాయకులు విమర్శలు మానుకోవాలని వైసీపీ నేత వంగ గీత హితవు పలికారు. ఇక ఏలేరు వరద ముంపుకు గురై కష్టాల్లో ఉన్న రైతులు ప్రజలను ప్రభుత్వం ద్వారా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ముంపునకు గురైన గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించాలని అన్నారు. ఏలేరు వరద వల్ల, ఎక్సెస్ వాటర్ వరద వల్ల చాలా ఇబ్బందులు రైతులకి గురవడం జరిగింది. రైతులంతా చాలా ఆవేదనలో ఉన్నారు. వేలాది ఎకరాలు ఇంచుమించుగా మరి వ్యవసాయ శాఖ అధికారుల యొక్క సమాచారం ప్రకారమే 30,000 పైబడి మరి ఎకరాలు పంట మునిగిపోయి పంట పూర్తిగా నాశనమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పి చెప్పడం జరిగింది. ఈ పరిస్థితులన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారు కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించి రైతులందరితో స్వయంగా మాట్లాడాలి, రైతుల కష్టాలు తెలుసుకోవాలని చెప్పి వారు రావడం జరిగింది. మరి వచ్చినప్పుడు కూడా మీరు మనందరం కూడా చూసాం, అపూర్వమైన స్వాగతం పలికారు మా పార్టీ క్యాడర్ కానీ, అభిమానులు కానీ, ప్రజలు కానీ అందరూ కూడా జగన్ గారి మీద ఉన్న నమ్మకం, జగన్ గారు మాట ఇస్తే చేస్తారనే నమ్మకంతో వారందరూ కూడా దగ్గరకు వచ్చి వారి విషయాలని ఇక్కడ ఎలిపేట దగ్గర నుంచి మొదలై మళ్ళీ రమణక్కపేట వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యే వరకు కూడా అశాంతం ప్రజలు ఎక్కడికక్కడ ఆఫ్ చేసి వారిని కష్టాలను చూడి చెప్పడం జరిగింది. తర్వాత నిన్న పర్యటన మీద కూటమి నాయకులు రకరకాల వ్యాఖ్యానాలు చేయటం జరుగుతుంది. నేను ఇలాంటి పరిస్థితుల్లో, వరద పరిస్థితుల్లో మరి ఈ రకంగా వ్యక్తిగతంగా మాట్లాడడం నాకు ఎప్పుడూ ఇష్టం ఉండదు. కాకపోతే ఈ ప్రాంతానికి వెళ్ళారు, ఆ ప్రాంతానికి వెళ్ళలేదు అనేది మాట్లాడుతుంటే మాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ప్రజలు కూడా చూసి ఏమనుకుంటారనేది కూడా మనం కొంచెం గ్రహించాల్సిన అవసరం ఉంది. అలా అయితే ఎవరు ఎక్కడ ఏ ప్రాంతంలో తిరిగారు అనేది ఒక్కసారి చూసినట్లయితే మనం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చారు, సామలకోటలో చూశారు, పెద్దాపురం దగ్గర చూశారు, వెళ్ళిపోయారు. మా బిడాపురం ఎందుకు రాలేదని ఎలాగది? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రిపోర్ట్ని బట్టి ఒక్కొక్క దాన్ని బట్టి వస్తారు. ముఖ్యం మరి జగన్ గారు వచ్చారు, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎన్ని కిలోమీటర్లు తిరిగారు, 2 మండలాలు తిరిగారు.